ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరలో 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. గోంగూర అంతా ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వాలి. గోంగూర ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో కొద్దిగా ఉప్పు పసుపు కలిపి ఉంచాను నేను, అది వేసేసుకోవాలి. మటన్ ఉడికిపోయేంత వరకు మూత క్లోజ్ చేసి ఉంచాలి. ఆ వాటర్ అంతా రెడ్యూస్ అయిపోవాలి. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఇప్పుడు చాలా వరకు ఉడికిపోయిందండి. దాంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోవాలి. అప్పుడు దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మటన్ గోంగూర రెడీ అయిపోయింది.